ఈ వీడియోలో మనం పొగాకు పంటలో ఆకుముడత తెగులు గురించి తెలుసుకుందాం. ఈ ఆకుముడత తెగులు యొక్క లక్షణాలు. ఈ తెగులు తెల్లదోమ వలన వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు చివర్ల నుండి వెనక్కి ముడుచుకుపోవటం గమనించవచ్చు. మొక్కల పెరుగుదల ఆగిపోయి కాండం మెలితిరిగి పక్క నుంచి ఆకులు ఎక్కువగా పుట్టుకొస్తాయి. ఈనలు గట్టిపడటం మరియు ఆకుల అడుగు భాగాన ఈనెల నుండి అదనపు పెరుగుదల అనేవి ఈ వైరస్ తెగులు యొక్క ముఖ్య లక్షణాలు. ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి. తెల్లదోమను నివారించడానికి పొగాకు నారుమడిని నైలాన్ వలతో కప్పుకోవాలి. పొలంలో వైరస్ సోకిన మొక్కలను వేర్లతో సహా పీకి నాశనం చేయాలి. తెల్లదోమ ఉనికిని తెలుసుకొనుటకు ఎకరానికి 8 నుండి 10 పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. యాజమాన్య పద్ధతులు. 3 గ్రాముల థయోమిథాక్సమ్ను 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 4 గ్రాముల క్లోనికమైడ్ను 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 4 గ్రాముల పైమెట్రోజెన్ను 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వలన పొగాకులో ఆకుముడత తెగులను నివారించుకొని నాణ్యమైన పంటను మరియు అధిక దిగుబడులను పొందవచ్చు.